हेलो फ्रेंड्स, वेलकम टू विनयतम्मा बिजनेस आइडियास तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, मीर ना चैनल ने विजिट चेयडम इदे मोदटिसारैते गनुक ना चैनल ने सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल आइकन ने क्लिक चेयंडी। तद्वारा नेनु चेसे नेक्स्ट वीडियोस नुंचि मीकु प्रति ओक्क वीडियो नोटिफिकेशन अनेदि वस्तुंदि। हेलो फ्रेंड्स, एला उन्नारु? ई रोजु ई वीडियोलो मनं तक्कुव इन्वेस्ट्मेंट तो एक्कुवगा आदायं वच्चे बिजनेस गुरिंचि अयिते తెలుసుకుందాం। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే గ్రీన్ టీ పౌడర్ సెల్లింగ్ బిజినెస్. సో ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా చేయడం ద్వారా మనం అధికంగా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలను నేను మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను। సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే మీరు చేయండి। ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు టీని ఎలా తయారు చేస్తారో। అయితే ఈ టీని తయారు చేయడానికి మనకు ముఖ్యంగా యూజ్ చేసేది టీ పౌడర్। సో ఈ టీ పౌడర్ని యూజ్ చేసి మనము టీ అనేది తయారు చేస్తాం। అయితే ఈ టీ పౌడర్ బిజినెస్తో మనం ఎంతవరకు సంపాదించవచ్చు, ఈ బిజినెస్ అనేది ఎలా ఉంటుంది, ఈ బిజినెస్లో ఎంత టర్న్ ఓవర్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే టీ పౌడర్స్లో చాలా రకాలు ఉంటాయి। అయితే తక్కువ కాంపిటీషన్ ఉండి ఎక్కువ ఆదాయం ఉండే రకం గ్రీన్ టీ। ఎస్, ఈ గ్రీన్ టీకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అలాగే ఈ మధ్య కాలంలోనే మంచి ఆదరణ పొందింది। అయితే ఆదాయం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది। ఈ బిజినెస్ ఎలా చేయాలి, మనము ముందుగా టీ పౌడర్ని కొన్ని ప్యాకెట్స్గా మన బ్రాండింగ్ లోగోతో నీట్గా ప్యాక్ చేసి సేల్ చేయాలి। అయితే మనం ఈ టీ పౌడర్ ఎక్కడ కొనాలి అంటే ఈ టీ పౌడర్ www.assamteasellers.in అనే వెబ్సైట్ ద్వారా లేదా వారి కాంటాక్ట్ నంబర్ 09435700934 ద్వారా వారిని సంప్రదించి హోల్సేల్ ధరకి ఈ గ్రీన్ టీ పౌడర్ని మనం కొనుగోలు చేయాలి। అదేవిధంగా మనము గూగుల్లో చూసినట్లయితే కనుక అస్సాం టీ డిస్ట్రిబ్యూటర్స్ ఎంటైర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని సెర్చ్ చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ అనేది వస్తుంది। సో మీకు ఏ డిస్ట్రిబ్యూటర్స్ అయితే దగ్గరలో ఉంటారో వారి నుంచి మీరు ఎక్కువ మొత్తంలో ఈ గ్రీన్ టీ పౌడర్ అనేది పర్చేస్ చేసి దానిని చిన్న చిన్న ప్యాకెట్స్, అంటే కేజీ ప్యాకెట్స్ కావచ్చు, హాఫ్ కేజీ ప్యాకెట్స్ కావచ్చు, అలాగే 250 గ్రామ్స్ ప్యాకేజెస్ కావచ్చు, సో అలా ప్యాకెట్లలో తయారు చేసి వాటిని మన బ్రాండింగ్ లోగోతో నీట్గా రెడీ చేసి సేల్ చేయాల్సి ఉంటుంది। సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కసారి రేట్స్ చూసినట్లయితే కనుక క్వాలిటీ పరంగా 90 రూపాయల నుంచి 150 రూపాయల వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి। సో ఫ్రెండ్స్, టీ పౌడర్ అనేది ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా ప్యాక్ చేయాలో తెలుసుకున్నాం కదా। సో ఇప్పుడు నెక్స్ట్ ప్యాకింగ్ మెషిన్ అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూద్దాం। సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మిషన్ వచ్చేసి ఫర్ హవర్కి 100 నుంచి 150 వరకు ప్యాకెట్స్ని ప్యాక్ చేస్తుంది। అలాగే ఈ మిషన్ వచ్చేసి ఇండియా మార్ట్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది। మిషన్ కాస్ట్ వచ్చేసి 80,000 రూపాయలు ఉంది। సో ఈ మిషన్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను। సో ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ లింక్ ద్వారా వెళ్ళి వారిని సంప్రదించి మీకు ఆ మిషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు। అలాగే ఈ మిషన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది కూడా మీకు వాళ్ళు పూర్తిగా ట్రైనింగ్ అనేది ఇస్తారు। అలాగే ఫ్రెండ్స్, ఈ మిషన్తో ఓన్లీ టీ పౌడరే కాకుండా కారం పొడి కానీ మసాలా పొడులు కానీ లైక్ ఏదైనా సరే ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు। సో ఇక్కడ మనకు కారం పొడి అనేది ప్యాకింగ్ నడుస్తుంది వీడియోలో। సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం। మనము ముందుగా మార్కెట్లో చూసుకున్నట్లయితే 250 రూపాయలకు రీటైల్ రేటు ఫర్ కేజీ టీ పౌడర్ అనేది ఉంది। సో మనకు హోల్సేల్గా 150 రూపాయలకు వచ్చింది అనుకుందాం, హై క్వాలిటీ గ్రీన్ టీ పౌడర్ అనేది 150 రూపాయలకు మనకు వస్తే మనం 50 రూపాయలు ప్రాఫిట్ చూసుకొని 200 రూపాయలకు సేల్ చేస్తే అంటే ఒక కేజీ వెనకాల 50 రూపాయల ప్రాఫిట్ అనేది ఉంటుంది। సో మనం ఒక రోజులో 100 కేజీలు సేల్ చేయగలిగితే 5,000 రూపాయల ప్రాఫిట్ అనేది మనకు ఉంటుంది। సో మంత్ మొత్తంలో 30 రోజులు, కానీ మనం 25 రోజులే ఈ బిజినెస్ చేసినా కూడా 5,000 × 25 రోజులకి 125,000 ఆదాయం అనేది మనకు వస్తుంది। ఇందులో మనం మార్కెటింగ్ ఖర్చుల కోసం అని చెప్పేసి 20,000 రూపాయలు, పవర్ బిల్ అండ్ మిషన్ ప్యాకింగ్ బిల్ వచ్చేసి ఒక 5,000 రూపాయలు అనుకుందాం। సో ఓవరాల్గా 25,000 రూపాయలు మైనస్ చేస్తే మనకు వచ్చే నికర లాభం 100,000 రూపాయలు। సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఏ బిజినెస్ చేసినా, ఏ వ్యాపారం చేసినా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్। సో ఈ బిజినెస్కి కూడా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్। అయితే అది ఎలా చేయాలి, ఎక్కడ చేస్తే మనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం। ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ టీ స్టాల్స్, హోటల్స్, కేఫ్స్, రెస్టారెంట్స్,
సూపర్ మార్కెట్స్, అలాగే కార్పొరేట్స్, హాస్పిటల్స్, క్యాంటీన్స్, ఇంకా కిరాణా స్టోర్స్, అంతేకాకుండా ఆన్లైన్లో కూడా సేల్ చేయవచ్చు. అది ఎలా అంటే, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఆన్లైన్ స్టోర్స్లో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు. అయితే మనము ఎంత బాగా మార్కెట్ చేయగలిగితే అంత ఆదాయం అనేది ఉంటుంది. హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో మనకు స్మార్ట్ వర్క్ కూడా అంతే ఉండాలి. అది ఎలా అంటే, ఒక టీ స్టాల్ వారికి నీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి అంటే ముందుగా వాళ్ళు ఏ కంపెనీ టీ పౌడర్ యూస్ చేస్తున్నారో, వారికి ఆ టీ పౌడర్ అనేది ఎంత ధరలో వస్తుంది, ఆ టీ పౌడర్ని వారు ఎంత కాలం నుండి వాడుతున్నారు. సో ఇలాంటివి మనం తెలుసుకున్న తర్వాత మన బ్రాండ్ని వాళ్ళకి ప్రమోట్ చేసి, మన ఫ్లేవర్ గురించి హైలైట్ చేసి, వాళ్ళకి తీసుకునే ధర కన్నా 5 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు ఇలా తక్కువ ధరకు ఇచ్చి మనము అక్కడ మన బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అతనికి మన క్వాలిటీ పరంగా కానీ రేట్ పరంగా కానీ ఓకే అనిపిస్తే, అప్పుడు అతని నుంచి ఇంకొక టీ సెల్లర్ వాళ్ళది డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని త్రూ అవుట్ ఇంకొకరిని కలవచ్చు. సో ఇలా మనము స్మార్ట్ వర్క్ అనేది చేస్తే చైన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో ఇలా చైన్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్న తర్వాత ఆదాయాన్ని కూడా ఎక్కువ వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ గ్రీన్ టీ పౌడర్ బిజినెస్ని స్టార్ట్ చేసి బిజినెస్ చేసుకోవడం ద్వారా మనము నెలకి 100,000 రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు. సో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జెన్యున్ బిజినెస్ ఐడియాస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.